పెద్దల రోషే గారు ఈరోజు ఉదయమే గుండెపోటుతో తుది శ్వాస వదిలినారని తెలుసుకోవడం చాలా ఇబ్బంది అనిపించింది. పెద్దలు ఇప్పుడే ఓ 10 నిమిషాల ముందు వారి కుమారుడు శివ గారితో మాట్లాడినా, జరిగింది చెప్పినారు. స్టార్ హాస్పిటల్ తీసుకెళ్తూ వారు తుది శ్వాస వదిలినారు దారిలోనే అనేటువంటి విషయం. అలానే రేపటి రోజు హైదరాబాద్ లో అంత్యక్రియలు ఉంటాయని కూడా చెప్పినారు. ఇప్పుడు నేను హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నాను. పెద్దల రోషే గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకుడు. అసెంబ్లీలో అతను లేని అసెంబ్లీ, అతను లేని కౌన్సిల్ చూడ్డానికే ఇబ్బందిగా అనిపించింది. ఈరోజు రోషయ్య గారే లేనటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఊహించుకోవడమే ఇబ్బందిగా ఉంది. ఒక నానుడి ఉంది, వింటే రోషయ్య గారి ఉపన్యాసం వినాలి, తింటే గారెలే తినాలి అనేటువంటిది మొత్తం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేటువంటి మాట. బాగా ప్రామాణికంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఈ దేశంలోని ఒక చరిత్ర సృష్టించినటువంటి వారు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అండగా నిలబడి ఆ పరిపాలనలో వారు సహకారం అందించినటువంటి వారు. నా అదృష్టం వారితో కలిపి ఎమ్మెల్యేగా, మంత్రిగా, కేబినెట్ లో పనిచేసేటువంటి అవకాశం కలిగింది. చాలా సందర్భాల్లో అనేకమైనటువంటి కేబినెట్ సబ్ కమిటీలో కూడా కలిసి పనిచేసేటువంటి అవకాశం దొరికింది. వాళ్ల ముఖ్యమంత్రిగా, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసేటువంటి అవకాశం కూడా కలిగింది. గొప్ప నాయకులు, నిజంగా చాలా బాధేస్తుంది. రోషే గారి లేరు అనేటువంటిది వయసైంది, దాదాపు 90 సంవత్సరాలు వయసు ఉంది. కానీ అతను ఏర్పరిచినటువంటి ఆ మార్క్ ఏదైతే ఉందో అంత సులభంగా మార్క్ పోయేటువంటిది కాదు. వారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి కృషి ఎనలేనిది. వారిని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాం. రోషయ్య గారికి వారికి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు బయలుదేరి రేపటి రోజు అంత్యక్రియల్లో కూడా పాల్గొంటాను.